లోకేష్ గారు ప్రమాణం చేయమని అలిపిరి దగ్గర నుంచి సవాల్ విసిరితే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వెనకుండి ఒక వీడియోని రిలీజ్ చేయించింది. అంతకు మించి అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తో మాకు తెలియదు అని చెప్పి ఆయన భుజం మీద చేసుకుని కూడా మాట్లాడారు నారా లోకేష్ గారు. సార్ మాట్లాడిన వాయిస్ అయింది, మాట్లాడినటువంటి వీడియోలో ఆయన ఉన్నాడు, మాట్లాడిన స్వయాన ఆయన. మళ్ళీ మేము ఆపరేషన్ చేసేదాం సార్, మేము ఆపరేషన్ చేసాం అనుకోండి, మీరు బొక్క లేదు పార్టీ లేదని మాట్లాడచ్చా? 17 తర్వాత అయిపోయింది, ఆ లోకేష్ అనేవాడి వల్ల ఈ గతి పట్టింది అయినా మీ మనసులో ఉన్న మాటలే కదా మీరు బయటికి మాట్లాడింది. మేమే చేపించాం అనుకోండి, అయినా మీరందుకు మరి ఓపెన్ అయి మాట్లాడారట? అది దీనికి సమాధానం చెప్పండి. లోకేష్ సవాళ్ళు ప్రమాణ ప్రమాణాలు అంట ఏం సార్? నాకు అర్థం కావట్లే కామెడీ. లోకేష్ ప్రమాణాలు ఏంటి? లోకేష్ అడగటానికి నేను అడుగుతున్నా లోకేష్ ని, నేను వస్తా మా పార్టీ నీతి నిజాయితీ విలువల కలిగిన పార్టీ అని చెప్పి నేను వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు వచ్చి ప్రమాణం చేయి. మా నాన్న మాధవ్ రెడ్డి హత్య కేసులో లేడు, మా నాన్న మా తాత మీద చెప్పులు వేయించలేదు, మా తాతకి రెండు పోటు గొడవలేదు, మేము హత్యా రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు. ఇదిగో మొన్న ఆకుల వెంకట అతనికి మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము అతన్ని మోసం చేయలేదు, నీ కుటుంబం మొత్తం సావు అని చెప్పి నేను అనలేదు. ఇవన్నీ నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు రెడీయా? మేము వస్తా మా పార్టీ నీతి నిజాయితీగా విలువలతో కూడా రాజకీయాలు చేస్తున్నాను, నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేయడానికి సిద్ధమా? కానీ ఏం మాట్లాడతా అండి, ఆయన చేసే ప్రమాణాలు మేము పట్టించుకోవాలి.